నెక్స్ట్ మేడం బిజినెస్ హైదరాబాద్ తర్వాత మీరు ఇంకేం బిజినెస్ తీసుకొచ్చారండి? సైబరాబాద్ తర్వాత నేను వరంగల్ వెళ్ళాను, ఎస్పీ వరంగల్. మరి వరంగల్ ఎస్పీ తర్వాత, ఆ ఎస్పీ వరంగల్ ఎస్పీకి ఉన్నప్పుడు మీ పేరు అంటే విజయనగరం తర్వాత సైబరాబాద్లో కొంత ఫేమ్ అయింది, కానీ వరంగల్ వచ్చిన తర్వాత సౌమ్యా మిశ్రా పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగింది. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అంటే మీరు అక్కడే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్న మీరు, అక్కడ నుంచే మీరు ఐపీఎస్కి అక్కడికి వెళ్ళి మీరు ఐపీఎస్ అవ్వడం, అంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఫీలింగ్స్ చాలా బాగుండేది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేది అప్పుడు వరంగల్ నుంచి న్యూఢిల్లీ. నేను జస్ట్ ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వరంగల్ కానిస్టేబుల్ నాకు చెప్పారు, అమ్మా మీరు మీకు సివిల్ సర్వీస్ రావాలి, మీరు ఎస్పీగా వరంగల్కి రావాలి అని చెప్పారు. అప్పుడు నాకు ఏమి ఐపీఎస్ వస్తుంది, లేకపోతే ఐఏఎస్ వస్తుంది, లేకపోతే ఇంకా వేరే సర్వీస్ వస్తుంది నాకు తెలియదు. బట్ ఐ స్టిల్ రిమెంబర్ అతను ఎంత ప్రొఫెటిక్ స్టేట్మెంట్ చెప్పారు. మళ్ళీ నాకు ఐపీఎస్ వచ్చింది, మళ్ళీ నేను ఎస్పీగా కూడా వరంగల్ వెళ్ళాను. ఆ కానిస్టేబుల్ కలిసారు అప్పుడు? కానిస్టేబుల్కి నేను చాలా వెతికాను, ఎక్కడ వెళ్ళారు కానిస్టేబుల్ అని. అప్పుడు అతను నా హస్బెండ్ గన్మెన్గా పనిచేసేవారు, బట్ నాకు ఆ కానిస్టేబుల్ దొరకలేదు. మరి ఓకే, అంటే వరంగల్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది అనిపించింది? సిచ్యువేషన్ అంటే అఫెక్టెడ్గా ఉండేది. అప్పుడు బ్యాన్ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాన్ పెట్టారు, చాలా హై ఉండేది. సో నాకు ఫస్ట్ అయితే మంచి బిగ్ కార్డర్ ఎన్కౌంటర్స్ జరిగింది, బిగ్ కార్డర్ సరెండర్స్ కూడా జరిగింది. మోస్ట్ ఫేమస్ వాజ్ మై అడాప్షన్ ఆఫ్ లంకా పాపిరెడ్డి పాప. ఆమె అడాప్షన్ చేసి వాళ్ళు అంతా ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత అతను ఒక చాలా సీనియర్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆఫ్టర్ 2 decades ఆఫ్ అండర్ గ్రౌండ్ బయటకు వచ్చి సరెండర్ అయ్యారు. సో దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ మాకు. వెరీ గుడ్ బోత్ ఇన్ సరెండర్, బోత్ ఇన్ ఎన్కౌంటర్స్, ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్, యాజ్ వెల్ యాజ్ మాకు ఇది రీహాబిలిటేషన్లో కూడా. అంటే వరంగల్లో మీరు చేస్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒకటి రెండు చెప్పండి, బాగా గుర్తుంది మీకు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా సెంట్రల్ కమిటీ మెంబర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వాజ్ వెరీ గుడ్. నేను ఆ రోజు ఏం జరిగిందండి? అంటే యూజువల్లీ ఆన్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ అక్కడ మూవ్మెంట్ ఉంది అని. సో మేము స్పెషల్ పార్టీస్ పంపిస్తాము, లేకపోతే గ్రేహౌండ్స్. బట్ ఐ మస్ట్ టెల్ యూ, వరంగల్ స్పెషల్ పార్టీస్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ ప్రొఫెషనల్. నేను రెండు చూశాను, కరీంనగర్లో కూడా పనిచేశాను, వరంగల్లో కూడా పనిచేశాను. రెండు డిస్ట్రిక్ట్స్ చాలా డిస్ట్రిక్ట్ పోలీస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. సో వస్తే మళ్ళీ మేము ప్లాన్ చేసుకుని పంపిస్తాము. వన్ ఆఫ్ అవర్ బెస్ట్ అమ్మాకు కొంచెం క్రాక్ టీమ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి వెళ్ళి దే మాకు డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితే ఇఫ్ యూ గెట్ సమ్ వెపన్స్ ఆర్ బాడీస్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. అంటే వరంగల్ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అండి మీ టైం? టోటల్ నాకు చాలా జరిగినాయి, ఆల్మోస్ట్ 26 బాడీస్ వచ్చాయి, బట్ ఇంక్లూడింగ్ విజయనగరం అండ్ వరంగల్ బోత్ టైంలో. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కేసెస్లో అప్పుడు ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది, ఒక చిన్న పాపకు కిడ్నాప్ చేశారు అండ్ వరంగల్ రూరల్ ఏరియాలో చంపేశారు, చంపేసి బాయిలో బాడీ విసేసారు. సో అప్పుడు యాక్చువల్లీ సమ్ ఆ కేసులో ఏమైంది, కాంప్లికేషన్స్ వచ్చింది. వన్ పర్సన్ సడన్లీ ఫోన్ చేసి, ఒక చీట్ పర్సన్ అతను ఫోన్ చేసుకుని చెప్పారు, నేను చూశాను పాపకు అని. చూస్తే మళ్ళీ వీ ట్రైడ్ అతనికి పట్టుకోవడానికి ట్రై చేసాము, చూసాను ఎక్కడ చూసాను ఏం చూసానో అని ఏదో ఏదో ఇటు అటు చెప్పి లాస్ట్కు అతను ట్రై చేశారు పాప ఫాదర్తో కాంటాక్ట్ చేసుకుని డబ్బులు తీసుకుని రావడానికి. ఎనీవే నేను ట్రాప్ చేశాను అతనికి ఉప్పల్లో. ఉప్పల్లో నైట్ 2 o'clock 3 o'clock అల్టిమేట్లీ ఇక్కడ వెతికి 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 లాస్ట్లో పట్టుకున్నాము. పట్టుకుని తీసుకొచ్చినప్పుడు మాకు తెలిసింది ఇట్స్ అ ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే మా ఇది కూడా సైడ్ లైన్ అయిపోయింది, బికాస్ వీ వర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్. అప్పుడు డీజీ విజిట్ కూడా మధ్యలో వచ్చింది. సో ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ ఫాదర్కు పిలిపించాను, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎందుకు మీరు మొత్తం నాకు చెప్పండి. సో అతను చెప్పారు ఎవరు కూడా ఉండకూడదు, మీతో ఉండి మాట్లాడతాను. నాతో మళ్ళీ నేను ఇంటర్వ్యూట్ మళ్ళీ చేసిన తర్వాత నాకు కొన్ని క్లూస్ దొరికాయి అతని నుంచి, మళ్ళీ అది ఫాలో అప్ చేసుకుని ఒక 2 days అయిపోయింది. సంబడి నోన్ టు హిమ్, సంబడి నోన్ టు హిమ్ చేశారు. ఓకే, అంటే వాళ్ళు ఏ విధంగా మర్డర్ చేశారు? పాపకు జస్ట్ వాళ్ళు కిడ్నాప్ అండ్ ర్యాన్సమ్ కోసం చేశారు. చేసి వాళ్ళు ఫ్రీ యాక్సెస్, ఇతను ఇంటిలో ఉండేది, ఆ పాప అక్కడే ఆడుకునేది. పాప కూడా వాళ్ళకు తెలుసు,
సో దట్స్ వై వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు భయపడ్డారు, పాప ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది ఏదో చెప్తుంది అని చంపారు. సో అదే జరిగింది. అంటే తర్వాత మధ్యలో మీరు అన్నట్లు ఎవరో ఒక వ్యక్తి రాంగ్ ట్రాక్ ఇచ్చారు అతను. సో వాడి ఇంటెన్షన్ ఎందుకండి? వాడి ఇంటెన్షన్ మధ్యలో డబ్బులు తీసుకోవడం ఫాదర్కు చెప్పి. సో నేను పర్సనల్లీ ఉండి నేను చెప్పాను, ఓకే మీరు ఇస్తున్నారు కదా నేను ఫాదర్కు ఇస్తున్నాను అండి. ట్రాప్ చేశాను అతనికి, ట్రాప్ చేసి వీక్ కాట్ హోల్డ్ ఆఫ్ హెమ్. ఇంతకు ముందు కూడా అతనికి 2-3 చీటింగ్ కేసెస్ ఏదో హర్ట్ కేసెస్ ఉండేవి. అతనికి పట్టుకున్న తర్వాత అప్పుడు తెలిసింది దిస్ ఫెలో ఇస్ అ ఫ్రాడ్. డబ్బులు లేదు, మర్డర్లో లేదు, టోటలీ డిఫరెంట్. హీ ట్రైడ్ టు టేక్ ఆపర్చునిటీ. ఇన్ఫాక్ట్ టీవీ 9 దగ్గరకు కూడా వచ్చి నాకు తెలుసు అని చెప్పారు. అంత ఫార్స్ క్రియేట్ చేసిన తర్వాత మాకు 2-3 డేస్ డిలే అయిపోయింది డిటెక్షన్. సో దాని తర్వాత మళ్ళీ చేసిన వెంటనే 2-3 డేస్ డిలే అవ్వడం వల్ల పాప చనిపోయిందా లేదు ముందే చంపేశారు వాళ్ళు? లేదు, వాళ్ళకు మేము అంత వెతుకుంటాము, వాళ్ళు పోలీస్కు వచ్చి చెప్తారు అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తే అతను క్వైట్గా వచ్చి డబ్బులు ఇచ్చేసి పాపకు తీసుకుని వెళ్ళిపోతారు అని అనుకున్నారు. సో వాళ్ళు తీసుకుని ఫస్ట్ వాళ్ళ సిస్టర్ ఒక ప్లేస్లో ఉండేది, సిస్టర్ దగ్గర పెట్టారు. మళ్ళీ ఆ సిస్టర్ దగ్గర నుంచి ఇంకా ఒక ప్లేస్లో తీసుకుని పెట్టారు. బట్ ఎలా తెలుసు, ఎలా తెలిసింది, పోలీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ లుకింగ్ ఆఫ్టర్ అని తెలిసిన తర్వాత చంపేశారు. ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయ్యారండి? 3 మెంబర్స్. ఓకే, కానీ అప్పటికే ఇంక మీకు ముందు పనిచేసిన ఎస్పీ గారు యాసిడ్ దాడి చేసిన వాళ్ళని అటాక్ చేసి తర్వాత జరిగింది. కానీ మీ తర్వాత మీరు వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు? అదే ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకు తీసుకెళ్ళాము రీకన్స్ట్రక్షన్కి. సో ఆ టైంలో ఇది జరిగింది. ఎలా జరిగింది? అన్ఫార్చునేట్లీ, సో మా రికార్డ్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా జరిగింది. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళ మీ మీద? ఎస్, రీకన్స్ట్రక్షన్ సీన్ రీకన్స్ట్రక్షన్ సేమ్ బై ఎక్కడ ఉంది, సేమ్ బై వాళ్ళు ఎలా చేస్తారు ఏమి. మేము తీసుకెళ్ళినప్పుడు దెన్ యాక్చువల్లీ దేవర్ ముందు కూడా వన్ ఇస్ అ రౌడీ షీటర్. అతను కూడా నేను ఫస్ట్ ఎస్పీగా పని అంటే నా బాధ్యత స్వీకారం చేసినప్పుడు తర్వాత వీళ్ళకు అంతా కౌన్సిలింగ్కి పిలిపించాను. అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఫర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అతను కరీంనగర్ నుంచి ఒక కప్పులు తీసుకుని హైదరాబాద్లో చంపారు. సో అతను డేంజరస్ అని నేను చెప్పాను, నువ్వు మళ్ళీ ఇలాగ రిపీట్ చేయొద్దు మారాను ఇవే అని ప్రామిస్ చేశారు. సెకండ్ పర్సన్ మేము పట్టుకున్నప్పుడు అతనికి ఒక పెద్ద కత్తి పట్టుకుని, హీజ్ ఎ క్యాటిల్ బుచ్చర్, క్యాటిల్ కట్ చేస్తారు. సో పెద్ద పట్టుకుని చాకు, ఇంకా ఒక పర్సన్ వెనక తిరుగుతున్నాడు ఫుల్లీ డ్రంక్ చంపడానికి. అతను చాలా డేంజరస్ ఫెలో. ఇంకా థర్డ్ ఫెలో హీ హాస్ గాట్ హర్ట్ కేసెస్ చాలా ఉంది. ఆల్ 3 ఆర్ డేంజరస్ ఫెలోస్. సో వాళ్ళకు వెపన్స్ అండ్ మర్డర్ అది చాలా చిన్న వర్క్ అని అనుకుంటారు. సో న్యాచురలీ రికన్స్ట్రక్షన్ టైంలో దే హ్యావ్ ట్రైడ్ టు టేక్ వెపన్స్ అండ్ ఆల్ దాట్ మన వాళ్ళు. ఓ పబ్లిక్ హెడ్ సో మచ్ సపోర్ట్. అంటే ఆ ఏరియాలో అంతా వచ్చి చెప్పారు, బికాజ్ చిన్న పాపకు ఇలాగ చేయడం దేవర్ నాట్ ఫీలింగ్ నైస్. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ రైట్స్ వేరే వాళ్ళు వచ్చారు అప్పుడు ఫోరం వచ్చి చూస్తే వాళ్ళు వచ్చారు చెప్పడానికి, పోలీస్ డన్ రాంగ్ థింగ్ ఇది ఫాల్స్ ఎన్కౌంటర్ చెప్పడానికి వస్తే విలేజ్ వాళ్ళు ఎంత ఎలా మాట్లాడారు వాళ్ళతో. అల్టిమేట్లీ దే ఫోర్స్ దెమ్ టు సే కాదు ఇది మంచి పని అయింది, పోలీస్ ఏమీ తప్పు చేయలేదు అని. కానీ అప్పట్లో కొంచెం వార్తల్లో మాత్రం సౌమ్య మిశ్ర గారు ఆ పాప చనిపోవడం, ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, ఆ బాధను తట్టుకోలేకే వాళ్ళ ముగ్గురిని అనుకుంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బ్యాడ్ ఫెలోస్ అని ముద్ర ఉంది, వాళ్ళు రిపీట్గా వాళ్ళు ఎఫెండ్ చేయడంతో వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయమని స్వామి మిశ్ర గారు. అలాగే ఏం లేదు, బట్ అఫ్కోర్స్ నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా పాప కూడా సేమ్ ఏజ్లో. అండ్ ఏ పాప కూడా జరగవద్దు అంటే వాళ్ళు వెళ్ళి స్కూల్ తీసుకున్నారు ఆ ఇష్యూనే అనిపించు. నేను అన్ని కేసు పర్సనలీ తీసుకుంటా, నాట్ లైక్ దట్. బట్ దిస్ ఈజ్ అ హ్యూమానిటేరియన్ యాంగిల్. మీకు కూడా ఎవరు అయినా సరే ఇఫ్ యూ లూజ్ య, నేను వాళ్ళ మదర్కు కూడా చూశాను, షీ వాజ్ టోటలీ డివాస్టేటెడ్ పాపకు స్కూల్ నుంచి తీసుకుని ఇది చేయడం. అండ్ దెన్ నేను చూశాను స్టేట్లో ఒకటి కొత్త ట్రెండ్ అప్పుడు స్టార్ట్ అయింది, కిడ్నాప్ తీసుకుని ర్యాన్సమ్ అడగడం. అండ్ ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 6 మంత్స్ ఎక్కడ కూడా కిడ్నాపింగ్ కేస్ జరగలేదు. అంటే ఆ మెసేజ్ పోవాలని చెప్పి మీరు అనుకుంటారు? అలాగే ఏం లేదు, అలాగే.